అదే పనిగా అదే పనిగా ఈ దాడి జరగడంతో కొంతమంది వాళ్ళకు వెళ్ళిపోవచ్చు కాక, కానీ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ జెండాను పెంచింది ఈటల నరేంద్ర బాబు, ఈ పార్టీని పెంచింది ఈటల నరేంద్ర గారు. మాకేమైనా తెలిస్తే గెలిస్తే రాజేంద్రనే తప్ప మాకొకరు కాదని, బిడ్డ ఏం జరుగుతుందో చూస్తున్నాం మేము. మీతో ఇన్ని సంవత్సరాలు లబ్ధి పొందిన వాళ్ళు, మీ కార్లలో తిరిగిన వాళ్ళు, మీతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, మీతో తిన్నవాళ్ళు ఏం చేస్తుందో చూస్తున్నాం బిడ్డ. నాకే కళ్ళల్లో దుఃఖం వస్తుంది, మేము భరించలేకపోతున్నాం బిడ్డ. ఏ ఇంటికి ఆ ఇల్లు, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా మేము గడుపుతా ఉన్నాం. మీరు ఎట్లా భరిస్తున్నారు బిడ్డ అని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు గొప్ప ఒక మాట అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ మీద జరుగుతున్న దాడి, నీ మీద పడుతున్న కుట్రలు, ఈ కుతంత్రాలను ఛేదిస్తాం బిడ్డ, ఛేదిస్తాం బిడ్డ. ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టుకుంటాం బిడ్డ. నిన్ను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం బిడ్డ అని చెప్పి, కాపాడుకుంటామని చెప్పి నా ప్రజలు హామీ ఇచ్చింది. నేను ఒకటి, ఈ మధ్య కాలంలో అదే నాయకులు నా మీద చిలువలు పలవలుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈటల రాజేంద్ర గారికి బంగారు పల్లెంలో పెట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన, బంగారు పల్లెంలో పెట్టి పోలీడు ఇచ్చిన, బంగారు పల్లెంలో పెట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన, బంగారు పల్లెంలో పెట్టి ఫైనాన్స్ మంత్రి ఇచ్చిన, ఇంకా ఏమి ఇవ్వాలి నాకు, ఇంకా ఏమి ఇవ్వాలి నాకు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను నాకు పదవులు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడలే. నేను నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పొంగిపోయిన, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు నియమించినప్పుడు పొంగిపోయిన, నేను పోలీసుగా ఇచ్చినా మంత్రిగా ఇచ్చినా సంపూర్ణంగా నా శక్తి వంచన లేకుండా ఆనాడు ఉద్యమాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేసిన, ఇవాళ మంత్రిగా ప్రజలకు సేవలు అందించే భాగ్యం పూర్తి చేసుకొని ప్రజల ప్రేమను పొందిన వ్యక్తిని, ప్రజల చేత శుభాశలు పెంచుకున్న వ్యక్తిని నేను. నన్ను నిన్న టీవీలో చూసిన నిన్న మొన్న ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్ట తొలగించాలని ఆలోచిస్తున్నట్టుగా మీరు చెప్పింది. గంత ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ, గంత ఇజ్జత్ తక్కువ బతుకు బతుకు బిడ్డ. నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నిన్ను కాపాడుకున్నాం బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాం. బతికి చెడద్దు బిడ్డ అని చెప్పి మా ప్రజలందరూ కూడా ఉదాహరణ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా మీరు బీఫామ్ ఇచ్చారు నాకు, నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేయర్తో గెలిచిన, నేను మంచి మేయర్తో గెలిచిన, నేను వారే చాలాసార్లు ఉన్నారు. 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని, రెండవసారి 4 సార్లు కంటే కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజూరాబాద్ నియోజకవర్గం. బీఫామ్గా ఇవన్నీ అందరు గెలువరు, నేను మొన్న కూడా చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చింది కానీ 2 సార్లు ఓడిపోయి, సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ ఓడిపోయి నిజామాబాద్లో. ఈటల రాజేంద్ర ఉన్నటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు,
ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త నాయకుడు ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చినామని మేము ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు ఆదేశిస్తాను సార్ రాజీనామా చేసాం. ఎందుకు అని అడగలేదు. రాజీనామా చేస్తున్నప్పుడు 2002లో నేనే మాట్లాడినా, నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. ముఖ్యమంత్రి గారితో నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యేగా అయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బోధ ఈ రోజుల్లో మేము రాజీనామా చేయాలని చెప్పి మా నాయకుడు ఆదేశించండు, మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించడం లేదు అన్నాడు. ఆ రోజు ఉపన్యాసాల్లో కూడా అది ఉంటుంది. నేను ఆ ప్రకటించి ఆ రోజు 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు ఇంకొకటి కార్యక్రమాల్లో కాదైతే 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే అని నేను ఒకటి. అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది. 2009లో కూడా ఆనాడు మహాకూటమిలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే 50 సీట్ల పైచలకు పోటీ చేస్తే మనం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచినా రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలను పట్టుకొని పట్టుమని 10 సీట్లు గెలవలేదు రాజేంద్ర, నేను తలక ఎక్కడ పెట్టుకుంటానన్నాడు. నేను గర్వాన్ని ప్రకటించినా